अंदर की नमस्कार इरोजु विजयवाड़ नगर प्रजानीका मरी मुख्य रोजुारी पनीतन तो प्रति रोजूर वाल जीवन विधान उदय लेकिन दी सायंत्र दर कुटा पोषे कृष्णलंक प्राथम राणीगारी तोट आवनावी लेकिन कृष्णलंक प्राथम आवनावी वानाकाल वे एनो इबंधन पड़ता वरदल इल्लों की नीर चेरी महिवी चिंलवी अदे विधा पेदवावी प्रती एनो इबंध पड़ मरी मुख्य प्रती रोजूर वालू संपाद रूपये रूपये को डबूल तो सह वरदमय विधा वर्ष बरी वरदल आ कृष्णलंक प्रजानीक चिरकाल कोरिक अनेक पार्टी अनेक मुख्यमंत्री राष्ट्र परिपाल अनेक मंदिर नायक दी शासन सभ्य दी कष्ट का कष्ट तीर्चे नायक एवरस्तारा अच्छी एदरचू समय प्रति सतोष का उड़े विधा इधरकू लेकिन रूम लक्षल क्यूसेक नीर वस्ते इल्लो नीर चेरी एनो इबंधन पड़े महिवी पेदवावी एम लक्षल पद लक्षल क्यूसेक नीर वागर गुंडे मेरे चयेको प्रशा निद्रपो विधा चायक वैएस जगन्मोहन रेडी गारी विजयवाड़ नगर प्रजानीकानी कृष्णलंक प्रांत प्रजानीकानी प्रति धन्यवाद एंकंटे आ कष्ट एवरते मीडिया द्वारा लेकिन एवरते पेपर द्वारा चूसा की अब वरदला कथाक अवस प्रजानीक स्थानिक अगर जीवन प्रजानीक वरदल वे पुनरावास केन्द्र के पुनरावास केन्द्रा अल्लुमी पेटना मज्जिगन नील चारा पिल ने चंटी पिल ने एक्को पद रोज पदेन रोजलू इरवे रोजलू वाल जीवन विधान अखरे को పనులకు వెళ్ళేవారు కాదు రోజువారీ వాళ్ళ జీవితం గడపడానికి ఆ రోజువారీ డబ్బులు ఏదైతే ఉన్నాయో అయ్యగారు కుదిరే కాదు కేవలం ఆ పునరావాస కేంద్రాల్లో అప్పుడు ఉన్న గతంలో గానేండి అంత ముందు గతంలో ఉన్న ప్రభుత్వ అధికారులు వచ్చి టిఫిన్ కి మధ్యాహ్నం భోజనానికి రాత్రి భోజనం పెట్టి చెల్పేవారు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు చాలా మంది చెప్తారు జగన్ మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు అని చెప్పని అనేక విధాలుగా అని చెప్తారు కానీ కృష్ణలంక ప్రాంతం ప్రజానికానికి మాత్రం జగన్ మోహన్ రెడ్డి గారు మనసున్న మహారాజు లాంటి వని నాయకుడు అని చెప్పని సందర్భంగా చెప్తున్నా దానికి కారణం అనేక ప్రభుత్వాలకి దగ్గరికి పాపం వీళ్ళందరూ గారు వెళ్ళారు చాల మంది దగ్గరికి వెళ్ళారు చెప్పారు రోజులు గడిచాయి సంవత్సరాలు గడిచాయి కానీ ఒక్క నాయకుడు మాత్రం మనసున్న మహారాజు దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన పాదయాత్రకు వచ్చిన సమయంలో వారది మీదగా వస్తా చెప్పారు సార్ అదే సార్ అక్కడే మనం రిటైనింగ్ వాల్ కట్టాలి దాదాపుగా 30,000 మంది 50,000 ప్రజానికం ఇక్కడ నివసిస్తున్నారు వరదలు వచ్చిని అంటే అందరగర పునరావాస కేంద్రాలకు వెళ్లి కుటుంబం అంతగర చందరవందర అయిపోయే విధంగా ఉంది సార్ అంటే తప్పకుండా నేను అధికారంలోకి రాగానే ఆ రిటైనింగ్ వాల్ కట్టి తీర్తానని చెప్పని ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తాం దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 వరదలు వచ్చాయి
ఆ రోజు ఎవరో గారు వెళ్ళి జగన్ మోహన్ రెడ్డి గారు గుర్తు చేయలా. మీరు ఆ రోజు మనం ప్రామిస్ చేసాం మనం చేయాలి అని చెప్పని, కానీ మనసున్న నాయకుడు మంచి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఈ రోజుకి మాకు గానేవండి, మా నగర ప్రజానికాన్ని గానేవండి, ప్రతి ఒక్కరి గారు గుర్తు అసెంబ్లీ సాక్షిగా కృష్ణలంక రిటైనింగ్ వాల్ నేను కట్టి తీరుతాను, ఇదిగోండి శాంక్షన్ చేస్తున్నానని చెప్పని చెప్పిన సంవత్సరం కాలంలో పూర్తి చేసిన దమ్మున నాయకుడు ఎవరు ఉన్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సందర్భం. ఎవరు గారు గుర్తు చేయలా, ఏ నాయకుడు గారు ఆయన గుర్తు చేయలా, లేకపోతే పలానా ప్రతిపక్షం వెళ్ళి ఇదిగో ఇక్కడ కట్టాలి గారని చెప్పిన ఎవరు గారు చెప్పలా. ఆయన చెప్పారు, వాగ్దానం చేశారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఉందో చెప్పిన మాట, ఏ మాట అయితే నేను ఇస్తానో ఆ మాట నేను నెరవేరుస్తానని చెప్పని ఒక భరోసా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని కల్పించారో దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు తెచ్చుకున్నారు మా అందరినీ. మా చిరకాల కోరిక 2020 కరోనా సమయం, ఆ రోజు పాపం కరోనా, ఒక పక్క కరోనా, మేమందరం గారు వెళ్ళాం, నడుము లోతు దగ్గర నీళ్ళు వచ్చినాయి, ప్రతి ఇంటి దగ్గర గారు మేమందరం వెళ్ళాం, వాళ్ళ పాపం జీవితాంతం కష్టపడి సంపాదించిన టీవీలో ఉండి ఫ్రిడ్జ్లో ఉండి డబ్బులో ఉండి, అదేవిధంగా ఓ 15-20 రోజుల తర్వాత ఆ వరదంతగా వెళ్ళిపోతే ఇంట్లో మాత్రం పాములు పాములు కానివ్వండి లేకపోతే బురద కానివ్వండి, అంటే వరద వచ్చి వెళ్ళి 15 రోజుల తర్వాత ఆ పైన ఇంకొక నెల రోజులుగా ఆ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారు. అలాంటి కష్టాలు ఎదుర్కొన్న మా విజయవాడ తూర్పు నియోజక ప్రజానీకం, మరీ ముఖ్యంగా కృష్ణలంక ప్రాంత ప్రజానీకం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నా కోరిక ఒకటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు నా ఫోటో ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలని చెప్పి ఏదైతే చెప్పారో ఈరోజు కృష్ణలంక ప్రాంతం మొత్తం గారే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోతో ప్రతి ఇంట్లో, మా దేవుడు మా కష్టాలు తీర్చారని చెప్పని ఈరోజు ఒక దేవుడికి ఏ విధంగా అయితే పూజ చేస్తారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మన ఎదురుగుందా ఆ ఒక రాణిగారితో ప్రాంతం కానివ్వండి, కృష్ణలంక ప్రాంతానికి సంబంధించిన మహిళలు ఎవరైతే కుటుంబాలతో సహా కష్టాలు పడ్డారో, ఎవరైతే ఎన్నో ఇబ్బందులు పడ్డారో, కుటుంబాలన్నీ గారు పిల్లలతో సహా పునరావాస కేంద్రాలకు వెళ్ళి అక్కడ భోజనం చేయలేక అక్కడ ఉండలేక దోమలతో పురుగులతో ఆ కష్టాన్ని ఈరోజు సంతోషాన్ని మనకి కళ్ళ ముందు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక గొప్పతనం, అనేక పార్టీలు వస్తాయి చెప్తారు మేము చేస్తామని చెప్పండి, కానీ శంకుస్థాపన చేసిన సంవత్సరం కాలం లోపే ఏ ప్రాజెక్ట్ అయినా గతంలో తెలుగుదేశం అనేవాడిని అంతకుముందు ఏ ప్రభుత్వమైనా ఒక ప్రాజెక్ట్ అంటూ చేపడితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అలాంటి ఎన్నో ప్రాజెక్టులు సంవత్సరాలు తరబడి చేసేవారు, వచ్చారు శంకుస్థాపన చేశారు, మళ్ళీ వరదలు వచ్చే సమయానికి రిటైనింగ్ వాల్ కట్టిన దమ్మున్న మొనగారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. కేవలం అదే కాదు, ఆయన అసెంబ్లీ సాక్షిగా ఒక మాట చెప్పారు, ఇల్లు టీకుండా నేను రిటైనింగ్ వాల్ కడతానని చెప్పాను, కానీ అక్కడ వాస్తవంగా వచ్చేసరికి కొంతమంది మహిళలు కొన్ని ఇల్లు తొలగించాల్సి వచ్చింది. ఆ రోజు మాకు ఈరోజు గారు గుర్తు, అధికారులు అందరూ ఉన్నారు, మా నగరానికి సంబంధించిన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కానివ్వండి, మా పక్కన ఉన్న ఇద్దరు మేయర్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలు అందరం గారు ఉన్నాం, చెప్పాం సార్ ఈరోజు మనం ప్రజానికానికి ఇల్లు తీయమని చెప్పాం, కానీ ఆ గోడ కట్టే క్రమంలో ఏదైతే నడికి మరీ దగ్గరగా ఉన్నాయో దాదాపుగా 100 ఇల్లు దాకా తీయాల్సి వస్తాను సార్, అది మనం న్యాయం చేయాలంటే ఒక్క నిమిషంగా ఆలోచించకుండా అధికారులను పిలిపించి ఎంతమంది అయితే ఇల్లు తీశారో వాళ్ళందరికీ గారా మీరు ఉచితంగా ఇల్లు ఉందని చెప్పని ఒక్కొక్క ఇంటి ఖరీదు 6.5 లక్షల రూపాయలు, దాదాపుగా 700 మందికి 6.5 లక్షల రూపాయల ఇల్లు ఈరోజు ప్రశాంతంగా జీవించే విధంగా ఇచ్చిన గొప్ప మనసున్న నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి.
ఈరోజు బయట చూసే ప్రజానికానికి అది కేవలం రిటైనింగ్ వాలే కానీ అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో అక్కడ ఉన్న ప్రజానికానికి ఒక జీవన ఆధారంగా ఒక జీవనాడిగా చిరకాల కోరిక తీరే విధంగా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు ఈ రోజు అక్కడ పడిన వాళ్ళ కష్టాలు గానివ్వండి ఈ రోజు వాళ్ళు అనుభవిస్తున్న సంతోషం గానివ్వండి మనకి వివరిస్తానికి మా రాణిగార్ తోట ప్రాంతం మా కృష్ణంగ ప్రాంతానికి సంబంధించిన మా ఆరువర్చులు మా మహిళలైన సోదరిమణి మాణిక్యం గారికి అదే విధంగా భూలక్ష్మి గారికి జ్యోతి గారికి భాగ్యలక్ష్మి గారికి దుర్గా గారికి అదే విధంగా ఏ లక్ష్మి గారికి ఈ ఆరుగురు గారి స్వాగతం పలుకుతూ ఈరోజు మాణిక్యం గారు ఏదైతే ఆ కష్టాలు ఇదివరకు ఏ ప్రభుత్వం దగ్గరికన్నా వెళ్ళారా ఏ నాయకుడికన్నా చెప్పుకున్నారా గత ప్రభుత్వంలో ఈరోజు మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లకుండానే చెప్పకుండానే ఏ విధంగా ఎన్ని గారు క్లియర్ చేశారని ఈరోజు పెద్దలు మాణిక్యం గారి మాటల ద్వారా మనందరం గారు ఇందాం గారు ఈ సందర్భంగా చెప్పుకున్నారు